నమస్తే, నేను మీ వనజ రామిశెట్టి. సమ్మర్లో అందరు పిల్లలకి ముక్కులోంచి బ్లీడింగ్ అవ్వడము, పెద్దవాళ్ళకు కూడా, పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకు కూడా ముక్కులోంచి బ్లీడింగ్ బాగా హీట్ అనిపించడము, మోషన్స్ అవుతాయి, డిహైడ్రేషన్, ఇవన్నిటికీ మనం ఏం చేస్తామంటే ఎక్కువగా ఈ వాటర్ అవి తాగినా కానీ, వాటర్ అవి తాగగానే మనకి పొట్ట ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో ఎంత వాటర్ తాగాలో అంత తాగి మీరు చేయాల్సిన చిన్న చిట్కా ఏంటంటే, మనకి గుల్కంద్ అని ఒకటి మార్కెట్లో దొరుకుతుంది, అది ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఎస్పెషలీ ఆ గుల్కంద్ని పాన్లో వేస్తారు, పాన్ షాప్స్లో వెళ్ళినట్టయితే ఒకటి స్వీట్గా ఉంటుంది, అది గులాబ్ పూలు అండ్ ఈ పంచదారతోటి కలిపి చేస్తారు. అది ఏం చేస్తారంటే రోజెస్ అండ్ ఈ పంచదారని ఒక గ్లాస్ జార్లో వేసి ఒక 1 వీక్ ఎండలో పెడితే దాన్ని ఆటోమేటిక్గా, అంటే వితౌట్ కుకింగ్, అది ఏమవుతుందంటే ఈ ఎండకే అది ఈ సోలార్ ఎనర్జీతోటి అది ఒక జామ్లా తయారవుతుంది. ఇప్పుడు అది తయారైన దాన్ని మీరు 6 మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. అది ఎవ్రీడే 1 స్పూన్ వాటర్లో డే టైంలో కలిపి, డే టైం అయినా నైట్ టైంలో పాలల్లో కలిపించినా సరే దానివల్ల పిల్లలకి బాగా చలవ చేస్తుంది. అదే కాకుండా యంగ్స్టర్స్కి పీసీఓడి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఉన్న ఆడపిల్లలకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పీసీఓడి ప్రాబ్లమ్స్, దానికి కూడా అది చాలా బెనిఫిషియల్. అది డైలీ ఎవ్రీడే సమ్మర్లో తాగిపించినట్టయితే చలవ చేస్తుంది. నార్మల్గా యంగ్ పిల్లలకి పీసీఓడి ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ అట్లీస్ట్ వాళ్ళకి పీరియడ్స్ వచ్చే 10 డేస్ ముందు ఈ గుల్కంద్ కలిపిన పాలు తాగిపిస్తే వాళ్ళకి పీసీఓడి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా 3 మంత్స్లో చాలా చేంజ్ చూస్తారు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ETV అభిరుచి, మీ వంటింటి నేస్తం.